हेलो फ्रेंड्स, ఈ రోజు జామిత్ర సతీష్ కుమార్ తీసుకున్న టాపిక్స్ ఏంటంటే చైనాలో ముగ్గుర ముచ్చట, అదే మనం చైనా అలోస్ త్రీ చైల్డ్ పాలసీ అంటున్నాం. సెకండ్ టాపిక్ ఏంటంటే రెడ్ టూరిజం. వాట్ ఈజ్ రెడ్ టూరిజం? సో ఈ రెండు కూడా చైనాకు సంబంధించినటువంటి టాపిక్స్. ఒక్కసారిగా ఉన్నపలంగా చైనా వన్ ఆర్ అన్న పాలసీ నుంచి టూ చైల్డ్ పాలసీకి వచ్చింది, టూ చైల్డ్ పాలసీ నుంచి త్రీ చైల్డ్ పాలసీకి వచ్చింది. జనాభా పెరగడం ఇప్పుడు కూడా దేశానికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా? అసలు దీనికన్నా ముందు మాల్తస్ థియరీ ఏం చెప్పింది? మాల్తస్ థియరీ తర్వాత జనాభా పరిణామ సిద్ధాంతం ఏం చెప్పింది? దాన్ని మనం ఏమంటున్నాం? సో థియరీ ఆఫ్ డెమోక్రటిక్ ట్రాన్సిషన్ అంటున్నాం. సో ఇవి ఏం చెప్పాయి? అసలు ఉన్నపలంగా ఎందుకు ఇప్పుడు చైనా ఈ విధంగా ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుంది అని ఈ టాపిక్ చెప్పడానికి ముందు ఎప్పటిలాగానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా గల దేశాల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది, 142 crores అబౌవ్ పాపులేషన్తో. సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది నౌ, సో 138 crores పాపులేషన్తో. అదేవిధంగా థర్డ్ ప్లేస్లో అమెరికా ఉంది, 33 crores అబౌవ్ పాపులేషన్తో. అదేవిధంగా ఫోర్త్ ప్లేస్లో ఇండోనేషియా ఉంది, తర్వాత ప్లేస్లో పాకిస్తాన్ ఉంది. ప్రపంచ జనాభా సుమారుగా ఇప్పటికి తీసుకుంటే 780 crores అబౌవ్ ఉంది. మరి ఇంతమంది జనాభా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో చైనా ఉన్నపలంగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఒక్కసారి చైనా గురించి మనం ఆలోచించినట్లయితే, ప్రీవియస్గా చైనా తీసుకొచ్చిన పాలసీ ఏంటంటే వన్ చైల్డ్ పాలసీ. ఎప్పుడు తీసుకొచ్చింది? 1979. వన్ ఆర్ నన్ అయితే అసలే, అయితే ఒకరే ముద్దు లేదా అసలే వద్దు పాలసీని తీసుకొచ్చింది చైనా. సో ఎందుకోసం తీసుకొచ్చిందంటే, మాల్తస్ థియరీ మనం ఒక్కసారి గమనించినట్లయితే ఏం చెప్తుంది మాల్తస్ థియరీ? 1788లో అంటే 18th century. సో థియరీ ఆఫ్ పాపులేషన్ అనేది ఒక మనం తీసుకురావడం జరిగిందండి. అది ఈ పాపులేషన్ ఇంప్లిమెంట్ అవుతుందని కాదు, ఇది ప్రజెంట్ అయితే ఇది కంప్లీట్గా ఫెయిల్ అయిందనే చెప్పచ్చు. ఆయన ఏం చెప్తాడంటే, పాపులేషన్ గ్రోస్ అట్ జియోమెట్రిక్ రేట్, ఇట్ మీన్స్ సో 1, 2, 4, 16, 32 అంటే పాపులేషన్ గ్రోత్ అనేది జియోమెట్రిక్ రేట్లో ఉంటే, అంటే 1, 2, 4, 16, 32 ఇలా పాపులేషన్ పెరుగుతూ ఉంటే, ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్ అట్ అన్ అర్థమెటిక్ థియరీ రేట్, ఇట్ మీన్స్ 1, 2, 3, 4 అంటే పాపులేషన్ పెరుగుతూ ఉంటే వాళ్ళకి సరిపడినటువంటి ఫుడ్ అనేది అవైలబిలిటీ ఉండదు అని చెప్పిన వ్యక్తి ఎవరంటే మాల్తస్. సో ఆయన చెప్పినటువంటి, ముఖ్యంగా సింపుల్గా చెప్పాలంటే ఆయన చెప్పినటువంటి థియరీ ఏం చెప్తుందంటే, మోర్ మౌత్స్ లెస్ ఫుడ్, అంటే తినే తాలూకు నోలు ఎక్కువైపోతాయి, ఫుడ్ అవైలబిలిటీ తక్కువైపోతుందంట. సో తర్వాత ఆయన చెప్పిన థియరీ రాంగ్ అని ప్రూవ్ అయిపోయింది, కాబట్టి దీన్ని పక్కన పెడితే. సో ఇక్కడ చైనా మనం తీసుకుంటే వన్ చైల్డ్ పాలసీ 1979లో తీసుకొచ్చింది, టూ చైల్డ్ పాలసీని 2016లో తీసుకొచ్చింది. అయితే జనాభా పెరగడం వల్ల మనకి నష్టం ఎంత ఉందో, లాభం కూడా సో అంతే ఉందని చెప్పొచ్చు. సో లాభ నష్టాలు బేస్ చేసుకుని చైనా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకు తీసుకుందంటే, చైనాలో ఓల్డ్ ఏజ్ పీపుల్ పెరిగిపోవడం, అదేవిధంగా ఒక్కరే ఉండడం వల్ల ఒక వన్ చైల్డ్ పాలసీ వల్ల ఏం జరిగిందంటే, సో ఉన్న ఒక్క వ్యక్తి కూడా తల్లిదండ్రులు విడిచిపెట్టే నగరాలకు వలస రావడం, సో వాళ్ళందరూ వృద్ధులుగా మారిపోవడం, వాళ్ళు ఒక్కసారి హ్యూమన్ రిసోర్స్ తగ్గిపోవడం. సో హ్యూమన్ రిసోర్స్ తగ్గిపోయినట్టయితే పారిశ్రామిక శక్తి అనేది తగ్గిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ సో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏదైతే ఉందో ఇప్పుడు ఆ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, రీసెంట్గా ఇచ్చినటువంటి న్యూస్ పేపర్ టార్టీలను మనం ఒక జస్ట్ ఒక 3-4 పాయింట్స్ తీసుకుంటే, జనాభా నియంత్రణపై ఉన్న ఆంక్షలను చైనాలోని అధికార కమ్యూనిస్టు పార్టీ సడలించింది. ఇక నుంచి ఒక్కో చట్టం 3 పిల్లలకు అనేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం 2 పిల్లలు మాత్రమే ఆమోదం ఉంది. ఇటీవల దేశంలో జనాభా రేటు బాగా తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2016 నుంచి చైనాలో 3 పిల్లలకు అనేందుకు అనుమతి ఉంది. అంతకుముందు 3 దశాబ్దాల పాటు 3 డికేడ్స్ 30 ఇయర్స్ వరకు కూడా సో ఏక సంతాన విధానం మాత్రమే ఉండేది. దానివల్ల దేశంలో జనాభాపరమైన సంక్షోభం తలెత్తిందని చైనా అధికారులు పేర్కొన్నారు. 40 crores వరకు కూడా పాపులేషన్ తగ్గిపోయింది. దీనివల్ల ఇప్పుడు చైనా జనాభా తీసుకుంటే 142 crores ఉంది. చైనా జనాభా ఎంత ఉంది? 142 crores. ఇండియా 138, అదేవిధంగా యుఎస్ఏ 33 crores అబౌవ్ ఉంది. ఇప్పుడు మే మొదటి వారంలో వాళ్ళు విడుదల చేసినటువంటి జనాభా పట్టిక ఏదైతే ఉందో దానిలో తీసుకుంటే జనాభా ఒక్కసారిగా 0.53% మాత్రమే వాళ్ళ గ్రోత్ రేట్ ఉండడం వల్ల రానున్న రోజుల్లో పారిశ్రామికంగా ఎదుగుతున్న ఈ దేశం, ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలని ఈ దేశం పాపులేషన్ తగ్గిపోతే ఇంకా రానున్న రోజుల్లో ప్రపంచ దేశాలు దీన్ని కూడా మనం ఫేస్ చేద్దాం.
అమెరికానే కాదు పక్కన ఉన్న ఇండియాను కూడా మనం ఫేస్ చేయలేమని చెప్పి ఒక్కసారిగా వాళ్ళ గుండెల్లో రైలు పరిగెట్టి సో ఆ నిర్ణయం ఇప్పుడు తీసుకోవడం జరిగింది. అయితే ఏకసంతాన పాలసీ ఎప్పుడు తీసుకొచ్చారు, వన్ చైల్డ్ పాలసీ ఎప్పుడైతే తీసుకొచ్చారో ఆ తర్వాత ఆ వచ్చే జనరేషన్ అందరూ కూడా టూ చైల్డ్ పాలసీని అలౌ చేసినప్పటికీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సంతానం మాత్రమే సో కండం మొదలుపెట్టారు. అందువల్ల కూడా అక్కడ జనాభా తగ్గిపోయింది. సో అయితే దీంతో పాటుగా తీసుకుంటే మనకి ఈ పాపులేషన్ గ్రోత్ రేట్ ఇక్కడే కాదు, జపాన్లో కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ పెరిగిపోయారు, కొరియాలో కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ పెరిగిపోయారు. ఇలా పెరిగిపోవడం వల్ల వాళ్ళ తరగ హ్యూమన్ రిసోర్స్ అనేది కంప్లీట్గా కొలాప్స్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ గ్రోత్ రేట్ ఇలాగే ఉంటే 2035 and 2050 వచ్చేసరికి సో చైనాలో కంప్లీట్ వృద్ధుల సంఖ్య ఇంకా పెరిగిపోయి అక్కడ చిల్డ్రన్స్ తలకా సో యూత్ పీపుల్ తల పర్సంటేజ్ అనేది పడిపోతుంది. అది ఏ విధంగా కూడా దేశానికి మంచిది కాదని చెప్పి చైనా ఇప్పుడు ఇమీడియట్గా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 2016లో సెకండ్ చైల్డ్ పాలసీని తీసుకొచ్చినప్పటికీ కూడా అనేక కపుల్స్ ఏం చేశాయంటే దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఒక సింగిల్ చైల్డ్తోటే వాళ్ళందరూ కూడా సో లైఫ్ లీడ్ చేసుకుంటూ రావడం జరిగింది. దానివల్ల కూడా ఇప్పుడు నష్టం జరిగిందని చెప్తున్నాడు. సో అయితే దీన్ని కానీ త్రీ చైల్డ్ పాలసీ కానీ ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో ఒక్కొక్క శిశువుకి సో ఎంత ఇస్తామని చెప్పాడు 10 lakhs యువాన్స్ ఇస్తానన్నాడు. యువాన్లు తీసుకుంటే ఎన్ని ఇస్తాడు, 10 lakhs వరకు. సో 10 lakhs చైనా తనకు యువాన్లు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా ఆయన డిక్లేర్ చేశారు. ఎవరైతే మ్యారీడ్ కపుల్ ఉన్నారో ఆ మ్యారీడ్ కపుల్ అందరూ కూడా ఇక్కడ నుంచి త్రీ చైల్డ్ పాలసీని ఇంప్లిమెంట్ చేయొచ్చని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చిన్న ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తున్నానండి. సో మనకి థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో దానివల్ల జరిగినటువంటి లాభం ఏమైనా నష్టం ఏమైనా, సో అండర్ డెవలప్డ్ కంట్రీస్ కానీ డెవలపింగ్ కంట్రీస్ కానీ అండ్ డెవలప్డ్ కంట్రీస్ కానీ సో ఏ విధంగా అక్కడ పాపులేషన్ ఉందని ఒకసారి మనం డిస్కస్ చేస్తే, సో అకార్డింగ్ టు థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ డిడిటి, సో జనాభా పరిణామ సిద్ధాంతం అంటాం డిడిటి, డెమోగ్రఫిక్ థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో సో డిడిటి జనాభా పరిణామ సిద్ధాంతం. ఇందులో ఫస్ట్ స్టేజ్లో పాపులేషన్ ఎలా ఉంటుందని చెప్తున్నారు, బర్త్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డెత్ రేట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు అక్కడ ఏ ప్రధానమైనటువంటి నష్టం జరగదు, అలాగే లాభం కూడా ఉండదు. సో ఇది అక్కడ ఏ కంట్రీస్లో ఉంటుందని చెప్తున్నాడు, అండర్ డెవలప్డ్ కంట్రీస్, పూర్తిగా అభివృద్ధి చెందని దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ టైప్ ఆఫ్ ఎన్ని కూడా ఉంటాయి. ఇలా ఉండిపోతుంది పాపులేషన్ గ్రోత్ అనేది, అంటే దీనివల్ల నష్టం జరగదు లాభం జరగదు. సో ఇవన్నీ కూడా ఏ కంట్రీస్ అవి, అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందిన దేశాలు. అదే సెకండ్ స్టేజ్ గురించి చెప్తాడు. ఇక్కడ సెకండ్ స్టేజ్లో ఏం చెప్తాడు, సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి బర్త్ రేటు పెరుగుతుంది, డెత్ రేట్ ఏదైతుందో తగ్గుతుంది. అక్కడ ఏమి ఏర్పడుతుంది అంటాడు, సో ఎక్స్ప్లోజన్ జనాభా విస్ఫోటనం జరుగుతుంది అంటాడు. ఇది ఎక్కడ జరుగుతుంది, డెవలపింగ్ కంట్రీస్లో జరుగుతుంది. సో డెవలపింగ్ కంట్రీస్ అంటే ఇండియా లాంటి కంట్రీస్ ఏవైతున్నాయో అవి. అదేవిధంగా థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటాడంటే బర్త్ రేట్ ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అయిపోతుంది, డెత్ రేట్ కూడా డిక్రీజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి అనేది పెరుగుతుంది. సో ఇక్కడ కూడా అక్కడ ఇక్కడ ఏ కంట్రీస్ ఉంటాయి, డెవలప్డ్ కంట్రీస్ లైక్ G7 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మనకి డెవలప్ యూఎస్ఏ యూకే, సో అవన్నీ కూడా థర్డ్ స్టేజ్ ఉంటాయి. అయితే ఫోర్త్ స్టేజ్ ఏదైతుందో ఈ స్టేజ్కి వచ్చేసరికి బర్త్ రేటు డిక్రీజ్ అవుతుంది, డెత్ రేటు కూడా డిక్రీజ్ అవుతుంది. సో అది లెస్ డిక్రీజ్ అనమాట. సో అంటే ఇంకా పాపులేషన్ కంప్లీట్గా తగ్గిపోతుంది, అదేవిధంగా డెత్ రేట్ కూడా తగ్గిపోతుంది. ఇది ప్రజెంట్ చైనా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం. అంటే జనాభా అనేది పూర్తిగా తగ్గిపోయినా, డెత్ రేట్ పూర్తిగా తగ్గిపోయినా అది దేశానికి ఎప్పుడు కూడా నష్టాన్ని తీసుకొస్తుంది. మాల్థస్ థియరీ ఏం చెప్పింది, మోర్ మౌత్స్ ఉంటాయి లెస్ ఫుడ్ ఉంటుంది. కానీ మనకి థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ జనాభా పరిణామ సిద్ధాంతం ఏం చెప్తుంది మోర్ హ్యాండ్స్ మోర్ ప్రొడక్ట్స్. కాబట్టి ఇవన్నీ కూడా హ్యూమన్ రిసోర్స్గా మార్చితే ఇది చాలా యూజ్ అవుతుంది. కాబట్టి దీని నుంచి మనం బయటికి రావాలి. సో ఈ స్టేజ్లో ఉంటే ఎప్పుడైనా దేశానికి మంచి జరుగుతుంది తప్పించి ఈ స్టేజ్లో ఉంటే ఆ దేశానికి మంచి జరగదు అనేదే ఇప్పుడు చైనా కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. ఓకేనా ఫ్రెండ్స్, సో కాబట్టి చైనా త్రీ చైల్డ్ పాలసీ అలౌ చేయడం వల్ల మనకి అక్కడ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే వృద్ధుల సంఖ్య పెరిగి ఆర్థిక దెబ్బతింటుందన్న భయంతో ఆ వృద్ధులు కూడా ఫేస్ వాళ్ళకి ప్రొటెక్ట్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ జనాభా అనేది ఒక్కసారి పెరగడం అనేది మంచిదే. సో జనాభా పెంచుకోవడం చాలా మంచిది. ఇప్పుడు జపాన్ కొరియా లాంటి దేశాలు చేస్తున్న ప్రాబ్లం చైనా కూడా ఫేస్ చేయవచ్చు. బట్ భారత్లోకి వచ్చేసరికి మాత్రం
ఇండియాలో తీసుకుంటే యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉండడం ఆ ప్రాబ్లం ప్రజెంట్ లేదు అని చెప్పి ఈ సందర్భంగా దీని నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నెక్స్ట్ వన్ సెకండ్ టాపిక్ ఏం తీసుకున్నాం, రెడ్ టూరిజం. రెడ్ టూరిజం అంటే ఏమి లేదండి. సో రెడ్ టూరిజం అంటే చైనా రీసెంట్ గా సో వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే స్టార్ట్ అయిందో దాని తలక సో సైట్స్ ఏవైతున్నాయో, ప్లేసెస్ ఏవైతున్నాయో, అంటే బర్త్ ప్లేస్ ఏవైతే ఉన్నాయో ఆ కమ్యూనిస్ట్ పార్టీ తలక మూలాలు ఏవైతే ఉన్నాయో ఆ సైట్స్ అన్నింటినీ కూడా ఒక టూరిజం ప్లేస్ గా మార్చాలనుకుంటుంది అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆన్ ది అకేషన్ ఆఫ్ 100th యానివర్సరీ ఆఫ్ చైనాస్ కమ్యూనిస్ట్ పార్టీ, సిపి మీన్స్ కమ్యూనిస్ట్ పార్టీ. సో కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ 2021 చైనా ఈస్ ప్రమోటింగ్ రెడ్ టూరిజం, విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఎన్కరేజింగ్ పీపుల్ టు విచ్ ప్లేసెస్ దట్ హ్యావ్ సో హిస్టారికల్ అండ్ కల్చరల్ ఇంపార్టెన్స్ ఫర్ కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ తలక హిస్టారికల్ అండ్ కల్చరల్ తలక ఇంపార్టెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజిట్ చేయడం కోసం చైనా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి సో ఈ పాలసీయే మనకి రెడ్ టూరిజం అని అనమాట. సో ఆ ప్లేసెస్ ఏంటంటే నానోహు ప్లేక్ ఇన్ సో జిజియాంగ్, ఇది 1921 లో కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఆవిర్భావించినటువంటి ప్రదేశం అండి. అందువల్ల ఈ ప్లేస్ ని ఈస్ట్ చైనా అండ్ మావో జడాంగ్ బర్త్ ప్లేస్. మావో జడాంగ్ బర్త్ ప్లేస్ ఎక్కడ ఉందని చెప్తున్నారంటే సహసాన్, సహసాన్ ఈ ప్లేస్ ఏదైతుందో మావో బర్త్ ప్లేస్ అండి. సో మావో జడాంగ్ బర్త్ ప్లేస్ ఆర్ అమాంగ్ ద ప్లేసెస్ దట్ చైనా ఈస్ హై లైట్నింగ్ అని చెప్తున్నాడు అనమాట. సో ఇలా మనకి రెడ్ టూరిజం అంటే చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ బర్త్ ప్లేస్ ఏవైతే ఉన్నాయో, మావో బర్త్ ప్లేస్ ఏవైతే ఉందో, కమ్యూనిస్ట్ పార్టీ తలకి మూలాలు ఎక్కడైతే స్టార్ట్ అయ్యో అవన్నీ కూడా డిస్టింక్ట్ ప్లేస్ గా తీసుకుని వాళ్ళ తల ఎకానమీని అదొక బూస్టప్ బూస్టప్ చేసుకోవడం కోసం తీసుకొచ్చినటువంటి పాలసీ మనకి రెడ్ టూరిజం. ఇవి మనకి చైనాలో ఉన్నటువంటి ఈ ఈ త్రీ చైల్డ్ పాలసీ అండ్ అదేవిధంగా రెడ్ టూరిజం, రెడ్ టూరిజం కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో అదేవిధంగా జిఎస్ కోర్స్ అండ్ కరెంట్ అఫేర్స్ కోర్స్, సో జనరల్ ఎస్ఐ ఎవ్రీ మంత్ సండే జనరల్ ఎస్ఐ కోర్స్ కూడా స్టార్ట్ చేస్తాం. అది సో 1000 రూపీస్ కోర్స్ మనకి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సో నా ఫోన్ నెంబర్ కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.